ఈడీ రైట్స్ కవిత పైన ఏదైతే బండి సంజయ్ చేసిన వాక్యాలు సో అది ఎంతవరకు వాస్తవం అంటారో వాస్తవం అని చెప్పి మనం విన్నాము ఏం రైట్స్ కవిత పైన ఇప్పుడు ఈడీ రైట్స్ అవుతున్నాయి అవును అది తప్ప అక్కడ ఈడీ రైట్స్ అక్కడ అవుతుంటే ఇక్కడ మొత్తం బండి సంజయ్ దిష్టి బొమ్మలు దహనం చేసినారు సో కవితని తిట్టినాడు కవితని దుర్భాషలు ఆడినాడు అని చెప్పి మహిళ కమిషన్ ఫిర్యాదు చేస్తాం అని చెప్పి సో మరి దాన్ని నేను నిన్నది ఏంటంటే మీ బీజేపీ వాళ్ళు దాన్ని ఏకభవిస్తారు మీ పార్టీలోనే అన్న ధర్మపురాలు మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నాడు దీంట్లో ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు ఈడీ రైట్స్ విషయంలో గత సంవత్సర కాలం నుండి ఈడీ తన పని దాన్ని చేసుకుంటూ అది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ భారత రాజ్యాంగంలో దేశంలో ఈరోజు ఈడీ సిబిఐ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంచి నిష్ణాతులైనటువంటి అధికారులతో జరుగుతున్నటువంటి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థలు వాళ్ళకి అనుమానం వచ్చిందో లేకుంటే ఆధారాలు ఉన్నాయో కొన్ని నిర్దేశితమైనటువంటి సాక్ష్యాల ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు విచారణకు పిలిచారు విచారణ ఎప్పుడు పిలిచారు 11వ తారీఖు విచారణకు రమ్మన్నారు బండి సంజయ్ గారు ఎప్పుడు మాట్లాడారు 8వ తారీఖు మాట్లాడారు 8, 9, 10, 11 అంటే 3 డేస్ అయింది వాస్తవంగా అసలు విషయం నేను చెప్తే మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది అవునా అని కూడా మీరు కూడా చెప్పగలరు అంటే ఏదైతే కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ మరి అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ఇప్పుడు బండి సంజయ్ అన్న మామూలుగా ఒక పార్టీ కార్యక్రమంలో మా జరిగిన పార్టీ కార్యక్రమంలో తెలంగాణలో ఒక సామెత ప్రకారంగా పగబట్టక పగబట్టిన వాళ్ళు ముద్దు పెట్టుకుంటారా అని ఒక సామెత అంటే అనే ఒక సామెత ఉద్దేశించి అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అన్నాడు అది అనింది ఎప్పుడు 8వ తారీఖు అన్నాడు 8వ తారీఖు అన్న మాటని 11వ తారీఖు ఈడీ విచారణకు ఎప్పుడైతే అక్కడ కవిత గారు అక్కడ హాజరైన సందర్భంలో రాష్ట్రంలో ప్రజానీకాన్ని ప్రజలని మీడియాని అటెన్షన్ మోడ్ని అక్కడ ఈడీ దగ్గర ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అనే ఒక ఆలోచనలో ఉన్నట్టు ప్రజానీకాన్ని అటెన్షన్ని రాజకీయమైనటువంటి వికృత క్రీడ దాన్ని ఏమంటారంటే చదరంగంలో కేసీఆర్ గారు ఏం చేశారంటే డైవర్ట్ చేసి బండి సంజయ్ అన్న టార్గెట్ తీసుకొని బండి సంజయ్ అన్న లక్ష్యం తీసుకొని పార్టీని కాదు మళ్ళీ బండి సంజయ్ అన్ననే టార్గెట్ తీసుకొని చూసుకోండి కావాలంటే భారతీయ జనతా పార్టీని ఎక్కడ విమర్శించడం వల్ల బండి సంజయ్ గారు దిష్టి బొమ్మలు దానిలో పెట్టాలి బండి సంజయ్ గారు ఇట్లా అన్నారు మహిళా కమిషను అని టక 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 పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయిందా ఆ ఎపిసోడ్ 10 గంటలు స్టార్ట్ అయింది 11, 12 ట్విట్టర్లలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరూ చైర్మన్లు బుడ్డ చైర్మన్లు అందరూ బుడ్డ నాయకులు అందరూ కలిసి మేయర్లు అరే మేయర్ గురించి అసలు మాట్లాడనే మాట్లాడొద్దు ఎందుకంటే ఆడ మన జిహెచ్ఎంసి పరిధిలో చిన్నపిల్లలు కుక్కలు కలిసి చచ్చిపోయి ఇబ్బంది పడుతుంటే కనీసము ఆమె స్పందించగా వాటి గురించి ఈ రోజుకి ఒక పరిష్కారం తీసుకోకుండా ఆమె పోయి కూడా మాట్లాడుతుంది జిహెచ్ఎంసి మేయర్ గారు అమ్మ నమస్కారం తల్లి అనుకోలేదా ఏం మాట్లాడాలి అదే కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే అట్లా అటెన్షన్ని మోడ్ని డైవర్ట్ చేసే విధంగా బండి సంజయ్ గారి వ్యాఖ్యలను తీసుకొని డైవర్ట్ చేసి ప్రజల మధ్య ఒక ఆలోచనని తప్పించిందని చెప్పని వాళ్ళు చెలిపినటువంటి నిరసన కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఆడిన నాటకాలు కూడా మొత్తం కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు అంటే బండి సంజయ్ గారు అన్న మాట ఏంది ఈయన ఇట్లా దాన్ని అంత హైప్ లే అసలు లిక్కర్ స్కామ్ గురించి కూడా తెలియని వాళ్ళకి కూడా అలా తెలిసిపోయింది ఆ సబ్జెక్ట్లో దేశంలో లిక్కర్ స్కామ్ గురించి కవిత ఇన్వాల్వ్మెంట్ గురించి తెలియని వాళ్ళకి కూడా తెలియపరచుకున్నారు వాళ్ళు ఆ రోజు అది వాళ్ళకి అర్థమవుతలేదు ఇకపోతే ఆ ట్రాప్లో కేసీఆర్ గారు వేసినటువంటి ట్రాప్లో బండి సంజయ్ గారు లక్ష్యంగా చేసినటువంటి ఆ పర్టికులర్ ఎపిసోడ్లో అయిపోయిన తర్వాత ఇక మా ధర్మపురి అరవింద్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అవన్నీ కూడా ఒక టీ కప్పులో తుఫాన్ ఎట్లా ఉంటుందో టీ కప్పులో తుఫాన్లాగా సమసిపోతాయి దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం జాతీయ నాయకత్వము మాట్లాడుకుంటారు ఇప్పుడు రామలక్ష్మణులు రాముడు లక్ష్మణుడు లెక్క ఉంటారు వాళ్ళు ఇద్దరు అర్థమైందా బండి సంజయ్ గారు కానీ ఈవెన్ మా ధర్మపురి అరవింద్ అన్న కానీ సంజయ్ అన్న కానీ రామలక్ష్మణ్ లెక్క నడుస్తున్నారు కొంత చిన్న చిన్న మాటలు జరుగుతుంటాయి అభిప్రాయ భేదాలే తప్ప విభేదాలు లేవాడు ఉన్నది 5 మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క నియోజకవర్గం అని మొత్తం కొట్లాటలు అవన్నీ సృష్టిస్తున్నారు నడుస్తుంది ఏమైంది తెలుసా పోటీతత్వం పెరిగినప్పుడు
పార్టీ కూడా ప్రజల్లో ఆదరణ పెరిగినప్పుడు ఆల్రెడీ ముందుగా చెప్పినా కదా భారతీయ జనతా పార్టీ ఆదరణ పెరుగుతే కూడా ఇప్పుడు ఇప్పుడు అన్నీ కూడా పోటీతత్వం స్టార్ట్ అవుద్ది పోటీతత్వంతో ఏమవుతుందంటే కొంత ఈ అభిప్రాయ భేదాలే తప్ప అవి మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని ఎప్పటికప్పుడు అటువంటి చిన్న చిన్న విషయాలని సమసిపోయే విధంగా మాకు సునీల్ బన్సాల్ గారు ద గ్రేట్ పర్సనాలిటీ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఇచ్చి వచ్చిండు యోగి ఆదిత్యనాథ్ గారిని మళ్ళీ అక్కడ సీఎం కుర్చీ స్థానంలో కూర్చోబెట్టినటువంటి సునీల్ బన్సాల్ గారు ఆయన మాకు ఇప్పుడు తరుణ్ చుగ్ గారు హేమా హేమీలు ఉన్నారండి చూసుకుంటారు అన్నీ అన్నీ నడుస్తాయి ఈ చిన్న చిన్న ప్రతిపక్షానికి అప్పుడప్పుడు వాళ్ళకి ఒక మసాలా కావాలి కదా వాళ్ళకి చిన్న చిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ అంతే అంతే అంట మాకేం పెద్ద మేమైతే దాని గురించి పట్టించుకో అది కేసీఆర్ చేసినటువంటి ఆ దురుద్దేశంతో కూడినటువంటి ఆలోచన అయితే అది నేనైతే ఆ విషయంలో నేను అదేని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఇంకోటి మరి అక్కడ మోడీ ఇక్కడ కేడి ఇద్దరు ఒకటే అంటున్నారు అంటే అటు చూస్తే మోడీ ఇక్కడికి వస్తే కేసీఆర్ గారు ఇద్దరు ఒకటే అంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలో రెండు ఒకటే అవును అని అంటున్నారు అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ఎంతమంది కేసులు అయ్యారు ఎంతమంది దెబ్బలు తగిలినాయి ఎంతమంది కార్యకర్తలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో అంటే కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ కారణాలకి నిరుద్యోగ భృతికి డబుల్ బెడ్రూమ్ పథకాలకి బీజేపీ కానీ బీజేవైఎం కానీ ఇంత కొట్లాడతా కేసులు పెట్టించుకుంటా ఎప్పటికప్పుడు మేము పనిచేస్తుంటే కలిసిపోయారని చెప్పని గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. మేము ఈ విధంగా కొట్లాడి కేసులకు బనాయించుకొని ఈరోజు మా రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు భానుప్రకాష్ గారిని ఈరోజు యువమోర్చా నిన్నటి టీఎస్పీఎస్సీ ఉదాహరణకు నిన్న టీఎస్పీఎస్సీ దానికి ఈరోజు మమ్మల్ని రిమాండ్ పంపించారు 14 మందిని 14 రోజులు 8 మందిని ఈరోజు రిమాండ్కి పంపించారు. అంటే అది కలిసిపోతేనా జరుగుతుంది? కొట్లాట ఉధృతమైంది. మాకు కలిసిపోయే ఆలోచన ఉంటే ఈరోజు మా లాంటి కార్యకర్తలకి మీరు కొట్లాడండి జైలా బైలా అనే నినాదంతో పనిచేయండి అని మాకు రాష్ట్ర పార్టీ చెప్పరు. ఎక్కడ రాజీ పడే సంగతే లేదు. ఇది రాజీ లేని పోరాటం. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా మళ్ళీ 3 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు జాతీయ పార్టీ అతి త్వరలో నిర్ణయం తీసుకుని అఫీషియల్గా బండి సంజయ్ గారిని ప్రకటించే సమయం దగ్గర వచ్చింది. అతి త్వరలో ఇంకా ఉత్సాహంతో నూతన ఉత్సాహంతో పలు పోరాటాలు నెక్స్ట్ టార్గెట్ అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీలో పోరాటాలే ఇక గల్లీలో పోరాటాలే గల్లీ సమస్యలే 11,000 కార్యక్రమాలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టినాం మేము తెలంగాణలో 11,000 స్ట్రీట్ కార్నర్స్ పెట్టినాం. మీకు ఒక విషయం తెలుసో తెలియదు ముఖ్యమంత్రి గారు ప్రతి కార్నర్ మీటింగ్ దగ్గర ఇంటెలిజెన్స్ని పెట్టి ఎంతమంది వచ్చారు ఏం మాట్లాడుతున్నారు ఏ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది అని ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ని ఇంటెలిజెన్స్ని పెట్టి మమ్మల్ని వెంబడిస్తున్నారు. ఈరోజు మమ్మల్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రతి నిమిషం నిమిషము మీరు ఎక్కడ ప్రోగ్రామ్ పెడతారు మీరు ఎంతమందితో పెడతారు ఇదే పని ఆఖరికి మాకు ఫోన్లు చేసి వార్నింగ్లు కూడా ఇస్తారు. మేము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దంట ప్రశ్నించకూడదంట. అంటే ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ప్రశ్నించడము బండి సంజయ్ గారు పలు దఫాలుగా 5 విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర చేస్తూ ఎప్పుడైతే రాష్ట్రం మొత్తం తిరిగి ఎమ్మెల్యేలను స్థానిక మంత్రులను అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీలను ఎంపీటీసీలను అందరినీ అక్కడ నిలువరిస్తూ ప్రశ్నిస్తూ సమస్యలను ఎక్కడికక్కడ లేవనెత్తుతూ పోతున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కి వచ్చిండు ప్రగతి భవన్ నుంచి ఈరోజు బయట ప్రజల్లోకి వచ్చిండు మీటింగ్లు పేరిట అదేవిధంగా చర్చల పేరిట. అందువలన ఇంకా నూతన ఉత్సాహంతో మేము పనిచేయడానికి కార్యకర్తలు సంసిద్ధత ఉన్నాం. ఢీ కొట్టడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా కార్యకర్తలు ఆర్థికంగా చితికి నలిగిపోతున్న ఈరోజు ఈ కాషాయపు జెండాకి భారతీయ జనతా పార్టీ లక్ష్యానికి ఒక్కసారి అధికారంలోకి వస్తే ప్రజలకు
భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది అన్నటువంటిది ఆలోచనను ప్రజల్లో తెలిపేందుకు మేము పనిచేస్తాం.